చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అక్రమ మైనింగ్ పై గనుల శేఖ కరడా జరుగుతోంది. క్వారీలపై అధికారుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. పలమనేరు మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు మైనింగ్ అధికారులు. గత 10 రోజులుగా మైనింగ్ లీజులు అక్రమ తవ్వకాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించిన అధికారులు వాహనాలతో పాటు గ్రానైట్ దిమ్మలను సీజ్ చేశారు. తన నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు ఇల్లీగల్ మైనింగ్ కి పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గ్రానైట్ క్వారీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నియోజకవర్గంలోని శాంతిపురం గుడిపల్లె మండలాల్లో పెద్ద ఎత్తున క్వారీలు గుర్తించారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతోనే ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ క్రమంలోనే వరుస దాడులు చేపట్టిన అధికారులు మైనింగ్ కు ఉపయోగించే 6 ప్రొక్లైనర్లు 15 కంప్రెసర్లను స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయల విలువైన 200 గ్రానైట్ దిమ్మల్ని సీజ్ చేశారు.